ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ కనుమ పండుగ శుభాకాంక్షలు ఈటీవీ ప్రేక్షకులందరికీ కూడా కనుమ అనగానే గుర్తుకు వచ్చేది రైతన్నలకు సేవ చేసి అనుక్షణం కూడాను తమ యొక్క శ్రమను పంచేటువంటి ఆ యొక్క ఇంటిలో ఉండేటువంటి వ్యవసాయ సంబంధమైనటువంటి ఆ యొక్క ఎద్దులు ఆవులు పశుసంపద అన్నిటినీ కూడాను చక్కగా వారు సేవ చేసినందుకు గుర్తుగా వాటికన్నిటికీ కూడాను చక్కగా స్నానాదులు చేయించి అలంకరణ చేసి నీవు ప్రసాదించిన ఈ అమృతతుల్యమైన జీవితంలో ఈ పశుసంపద ఎల్లవేళలా కూడా శుభదాయకమైన ప్రభావంతో విరాజుల్లేటు సర్వేశ్వర అనుగ్రహించవలసింది అని చెప్పేసి దేవాలయాల వద్దకు తీసుకువెళ్ళి ఆ యొక్క గోవులను ఎద్దులను పశుసంపదన అన్నిటినీ కూడాను చక్కగా దేవాలయం చుట్టూతా కూడా ప్రదక్షిణలు చేయించి వాటిని చక్కగా అలంకరించి వాటికి తగినటువంటి సేవ చేసుకునే భాగ్యాన్ని రైతన్నలు పొందేటువంటి అద్భుత తత్వ చింతన కలిగిన మహోన్నతమైనటువంటి సంస్కృతి సంప్రదాయ లక్షణం ఈ కనుమ పండుగలో దాగిన పరమార్థ కనుమలో దాగిన పరమార్థ లక్షణం గోమాత సేవ విశిష్టవంతమైంది గోవులో అనేక విశిష్టవంతమైన దేవతా స్వరూపాలు ఉంటాయి కాబట్టి ఆ గోవులకు పూజ చేసే విధి విధానం కూడా ఈనాడు చక్కటి యోగాన్ని మానవాళకి ప్రసాదింపచేస్తుంది ఆ సస్యలక్ష్మి గోమాత సర్వే జనా సుఖినో భవంతు